చేతుల్లో ఏముందోగినా, గుండె రాయి చేసుకోవాలంతే. కానీ ఇది ఎప్పుడో జరగాల్సిందే, ఇప్పుడు జరిగిందంతే. ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా జరగాల్సిందే కదే. అంతేలే వదినా, మొత్తానికి నిజం తెలుసుకున్నాడు. మరే ఒకవైపు నిజం తెలుసుకున్నాడని ఆనందంగా ఉన్నా, మరోవైపు మళ్ళీ చూడలేం కదా అన్న బాధ ఎక్కువగా ఉందే. అవును వదినా, నా బాధ కూడా అదే. అసలే పాపం ఆ ఇద్దరు ఆడపిల్లలతో ఎన్ని కష్టాలు పడ్డదని తలుచుకుంటేనే గుండు తరుక్కుపోతుందే సజీ. ఏమైపోయిందే, ఎవరికేమైంది? ఈ సంవత్సరంతో సెంచరీ చేసేస్తానుకున్న మీ బామ్మ 99కి బకెట్ తినేసిందా? ఏం చెప్పమంటారండి, అంతా అయిపోయిందండి, అయిపోయింది. అంతా అయిపోయిందా? అయ్యో లేదండి, నా నోటితో నేను చెప్పలేనండి. నన్ను ఇప్పుడేం అడగండి ప్లీజ్. నువ్వన్నా చెప్పమ్మా ఏమైందో. అయ్యో అన్నయ్య, వదినే చెప్పలేంది, నేను ఎలా చెప్పగలను అన్నయ్య. ఏంట్రా, మీ ఆవిడ మా ఆవిడేమో ఏడ్చుకుంటూ వెళ్తున్నారు, నువ్వేమో విజిలేసుకుంటే హ్యాపీగా వస్తున్నావు. ఏమైందిరా అసలు, ఏమైందో చెప్పండిరా. అసలు ఏం జరిగిందో చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావా? వాళ్ళన్నంత ఏడిపించే న్యూసు, మనల్ని ఎగిరి గంతులేయించేంత న్యూసు ఏంట్రా అది? ఏంటని మెల్లగడుతాడు బావా, చూస్తున్నారు కదా అని ఒక్క చిన్న మొక్కను పట్టుకుని అటు చెప్పి ఇడి తిప్పి, ఓ ఎప్పుడో అయిపోతుందని ఇప్పుడు వరకు లాక్కొచ్చి లాక్కొచ్చి, ఆ మొగుడు పిల్లలిద్దరు ఎప్పుడు కలుస్తారా బాబు అని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఆ సీరియల్ కార్తీక దీపం కొండెక్కడానికి రెడీగా ఉంది బావా. ఇంక వంటలక్క వంట తినక్కలద్దు, ఆ డాక్టర్ బాబును ఎవరో తిట్టుకోక్కలద్దు, ఆ మోనితే ఉందే దాని మూతి విరుపులు చూడక్కలద్దు, సౌందర్య మేడం గారు నెత్తి నూరు కొట్టుకొని మరీ చెప్పే ఆ పొగొడి డైలాగ్ లేనక్కర్లేదు. ఇక అంతా రిలాక్స్ బావా. పిచ్చోడా, అయిపోవాను కదా ఏమైనా సినిమాలవా సీరియల్. డాక్టర్ బాబుకి నిజం తెలిసిపోయినట్టు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ దేవతో కలిసిపోయినట్టు, ఇదంతా మోనితికి వచ్చిన ఒక పేడగల్లాగా చూపించి ఒక్క షాట్ తీసాడనుకో కళ మొత్తం మళ్ళీ మొదటికి వచ్చి కూర్చుంటది. చూడరే, ఆశ కూడా హద్దులు ఉండాలిరా. సముద్రం అవతలవైపు చూడాలనుకో తప్పలేదు, గూగుల్ యాప్లోనే చూద్దాం. అంతేగాని ముగింపున్న సీరియల్ చూడాలని ఆశపడకరాయ్, ముసలోడు అయిపోతావు.